హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్ణాటకలో మన అమ్మాయి ఈరోజు మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి సింపుల్ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నీళ్ళు ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలా మిల్ మేకర్ అనేది కొద్దిసేపు ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత నీళ్ళతో కడుక్కొని గట్టిగా పిండేసి అట్లా పక్కన పెట్టుకోవాలి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇక్కడ టమోటాలు ఆనియన్స్ ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కల కిందే ఉండాలండి క్యారెట్ గ్రీన్ బొటానీ పచ్చిమిరపకాయలు కొంచెం కొద్ది పుదీనా బిర్యానీ సామాన్లు అండి అవన్నీ స్టవ్ ఆన్ చేసుకొని మేమైతే రెండున్నర కేజీలు చేస్తున్నాము ఒక పెద్ద పాత్ర అనేది పెట్టుకున్నాము సరిపడా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం నెయ్యి బాస్మతి రైసు టూ కేజీస్ నార్మల్ రైస్ హాఫ్ కేజీ తీసుకున్నామండి ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకోవాలి ఒక ఒకదాని తర్వాత ఒకటి అట్లా వేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆనియన్స్ పెద్ద మొక్కలుగా కనిపిస్తాయండి ఉడికిపోయిన తర్వాత అవి చిన్నవిగా అయిపోతాయి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూశారు కదా ఆనియన్స్ ఎలా విడిపోతున్నాయో అలాగే అది వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టుకున్నాము క్లీన్ చేసుకొని టమోటాలు మగ్గిపోయిన తర్వాత పుదీనా వేసుకున్నామండి ఇది మా నాన్నగారు చేశారు అలాగే నెక్స్ట్ వీడియో కూడా ఇంకొకటి ఉందండి అది కూడా పెడతాను తప్పకుండా చూడండి ఆనియన్స్ చూశారు కదా ఎట్లా ఉన్నాయో తర్వాత మిల్ మేకరు వేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ అండి కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ చేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పెరుగు కొద్దిగా వేసుకోవాలండి అన్నం పొడి పొడులాడుతూ ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి చూసారు కదా బాస్మతి రైస్లో వాటర్ అన్ని వంపేసుకున్నాము కొంచెం కొంచెం కింద వేసుకొని కలుపుకుందాము నార్మల్ రైస్ బాస్మతి రైస్ కొంచెం వేసుకొని ఆర్చి బిర్యానీ మసాలా వేశారు ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు మాకైతే రెండు రెండున్నర దాకా పెట్టి నార్మల్ రైస్ వేసేసారు మళ్ళీ మసాలా వేశారు బాగా కలుపుకొని తర్వాత మిగిలిన రైస్ వేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉప్పు సరిపడా ఉప్పు ఇక్కడే వేసేస్తున్నారు మళ్ళీ రైస్ వేసుకొని బాగా మసాలా పట్టేంత వరకు కలుపుకోవాలి కొంచెం మరి ఎక్కువ కలిపినా కూడా బాస్మతి రైస్ విరిగిపోతాయి సరిపడే వాటరు బాసుమతి రైస్కి ఒక గ్లాస్కి గ్లాసున్నర పోసుకోవాలి నార్మల్ రైస్కి గ్లాస్కి రెండు గ్లాసుల వరకు పోసుకోవాలి ఉప్పు ఉప్పు తక్కువైతే ఇప్పుడే చూసుకోవాలండి సరిపడ ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి ఇలా ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఏదైనా వెయిట్ అనేది దాని మీద పెట్టుకోవాలి ఆవిరి బయటికి పోకుండా ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్లయితే పైన వేసుకోవచ్చు మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్